ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మీరు గానీ మీ స్నేహితులు గానీ పార్టీ చేసుకున్నారో లేదో గానీ అమెరికాలో 12వ తరగతి పాస్ అయిన తర్వాత ఇదిగో ఈ విధంగా పార్టీ చేస్తారు. ఏం ఆటలు ఆడతారు, ఏం పాటలు పాడతారు, ఏం తిండి తింటారు, ఏం తాగుతారు అన్ని పోయి చూద్దాము. ఇదిగో ఈ విధంగా క్లాస్ లోని ఫ్రెండ్స్ అందరు కూడా ఇట్లా ఇంటికి వస్తారు. హలో హలో, కంగ్రాచులేషన్స్. ఆర్ యు ఎక్సైటెడ్? I'm going to go introduce him to your parents. Inti lopaliki poyi tindi em em undi decoration letla chesnaru anta chuddamo. Hello, hey, what's up? Hey, what's up? Hello, what's up? Inti mundemo idigo itla rendu tent le chesnaru tarvata ikkada rendu boardlu petti vaati ninda vala photos anni vala friends tho undeti anni pettnaru. Nenu inter pass ayin tarvata asalu congratulations kuda evaranna cheppinaro ledho nakaithe gurtuledu. ఇంకా సెలబ్రేషన్ పక్కన పెడితే నేను చదివే రోజుల్లో ఏ తరగతి పాస్ అయినా ఏడ పార్టీ చేసుకొని ఇచ్చినారు. హలో, హాయ్ హాయ్, హలో, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ తిండి డ్రింక్స్ ఏమేమి ఉన్నాయో అంత పోయి చూద్దాము. నేను పెరిగిన తరంలో ఒకటి పాస్ అయితేనే 7వ తరగతి అంటారు, 7 పాస్ అయితేనే 10వ తరగతి పాస్ కావాలంటారు, 10 అయితేనే ఇంటర్ పాస్ కావాలంటారు, ఇంటర్ పాస్ అయితేనే ఎంసెట్ సీట్ రావాలంటారు, ఇంజనీరింగ్ అయిపోతేనే జాబ్ తెచ్చుకోవాలంటారు, అమ్మో 30 సంవత్సరాలు వచ్చేస్తానే పెళ్లి చేసుకోవాలంటారు, అమ్మో మళ్ళీ పిల్లలు పుట్టారేమో పిల్లలు కావాలంటారు, మళ్ళీ ఆ పిల్లల్ని బాగా చదివించాలంటారు, ఇంకా మనకు వయసు వచ్చినాక ఇంకా మన మన వల్ల పెళ్లి కూడా చూసిపోదాం అనుకుంటాము. అసలు సెలబ్రేషన్కి టైం ఎక్కడుంది? అయినా ఏ తరగతి పాస్ అయినా అదేం పెద్ద గొప్ప కాదనుకుంటాము. కాకపోతే 5 సంవత్సరాల పిల్లోడు 1వ తరగతి పాస్ కావడం ఎంత కష్టమో 17 సంవత్సరాల పిల్లోళ్ళకి ఇంటర్ పాస్ కావడం కూడా అంతే కష్టము. కాబట్టి ఎవరిని తప్పుపట్టడానికి లేదు, ఎల్కేజీ పాస్ అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఇంకా ఈడుండే తిండి చూస్తా, మీరు ఏ తరగతిలో ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్స్లో పెట్టండి. ఇదేమో బఫెలో చికెన్ డిప్, రెండోదేమో స్పినాచ్ డిప్, ఇవేమో నల్ల చిప్స్, ఇదేమో సాలరీ అండ్ క్యారెట్స్ విత్ ర్యాంచ్, ఇదేందో టోర్టిలియన్ కార్పిస్ సాలడ్ అంట. ఇక్కడుండే శాండ్విచ్లోనేమో హోగీస్ అంటారంట, 3 రకాలు ఉన్నాయి, ఇటాలియన్, టర్కీ, రోస్టెడ్ బీఫ్. దీంట్లోకి వేసుకోవడానికి రకరకాల సాసులు, పికిల్స్ అంతా ఉన్నాయి. ఇదేమో క్యాంజున్ పొటాటో సాలడ్ అంట, ఉర్లగడ్డలు కట్ చేసి ఏదో క్రీమ్లో కలిపినారు. ఇదేమో యాపిల్స్ విత్ క్యారమెల్ డిప్ అంట, ఇక్కడేమో కర్బూజకాయ పెట్టినారు, ఏదో చిప్స్ మాదిరిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకొక రూమ్లో ఏమో ఇక్కడంతా రాసినారు ఏదో పెద్ద బోర్డులు పెట్టి. ఇక్కడేమో చికెన్ స్ట్రిప్స్ ఉన్నాయి, తర్వాత మ్యాక్ అండ్ చీజ్ అని ఉంది వేడివేడిగా, తర్వాత ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్ కోన్లు పెట్టినారు, తర్వాత ఇక్కడ బేకన్ అని నా నోటితో నేను చెప్పలేను, ఇంకా కొన్ని టమోటాలు, లెట్టూస్ ఉన్నాయి. ఇంకా దీంట్లో లేసుకోవడానికి ఇంకా చాలా రకాల సాసులు అంతా ఉన్నాయి. ఆ తర్వాత ఈ రూమ్లో ఏమో ఇక్కడ స్వీట్స్ సెక్షన్లో కుకీస్లో జింజర్ స్నాక్స్ అంట, స్నీకర్ డూడిల్స్ అంట, ఓట్మీల్ రైజిన్స్ అంట, తర్వాత ఏదో బులుగు చాక్లెట్లు ఉన్నాయి కొన్ని, ఇవేమో ఇంకొక రకమైన కుకీలు అంట, డబుల్ చాక్లెట్ చిప్, రోలో చాక్లెట్స్ అంట. తర్వాత ఈ ప్యాకెట్లో ఏమో బొరుగుల్ని పాకంలో వేసి పెట్టినారు, బొరుగులు ఉంట మాదిరిగా. ఇవేమో చాక్లెట్ కప్ కేక్స్ అంట విత్ కిట్కాట్ ఫ్రాస్టింగ్. ఇంకిక్కడేమో లెమనైడ్ కప్ కేక్స్ మాదిరిగా ఉన్నాయి ఇవి, ఇంకా దీని పేరేందో నాకు తెలియదు. ఇంకా ఇంకా ఇక్కడ ఇంటి బయట వరండాలో ఏమో ఏదో కొన్ని డ్రింక్స్ పెట్టినారు, ఈ డ్రింక్ ఎట్లా చేస్తారో కనుక్కుందాము. Okay. One strawberry and one cherry. Okay. And then you gotta pick what shape you want. So you said one orange? Yeah. One strawberry? Uh-huh. And one cherry? Uh-huh. And then take your strawberry. Okay. Really? Yeah. Is it one orange? Okay. Then yeah. Should give it a try? Yeah. Oh, that's cool. That's the thing. There are many flavors. ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి కానీ నేను మాత్రం ఒక చికెన్ స్ట్రిప్ తీసుకొని కొంచెం మ్యాక్ అండ్ చీజ్ వేసుకున్నాను. ఇంకా ఇక్కడ బయట ఏదో ఇది విచిత్రంగా ఉంది గేమ్, ఈ మధ్యలో చిన్నది నెట్ మాదిరిగా పెట్టినారు, దాని మీద బాల్ వేసి కొడతాన్నారు. మరి ఈ గేమ్ ఏమంటారో తెలియదు నాకు. ఇంకా ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ రాయడానికని ఒక బుక్ పెట్టినారు. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టు అమెరికాకు కేవలము చదువుకోవడానికే కాకుండా 10 రకాల వీసాల మీద రావచ్చు. మీరు ఏ వీసాకు క్వాలిఫై అవుతారో ఈ వీడియో చూసి కనుక్కోండి. లేదు నేను అమెరికాకు రాను, వీడియోలోనే అమెరికాను చూస్తానంటే ఇదిగో ఇక్కడ సముద్ర తీరాన 2 నిమిషాల వీడియో ఉంది, ఈ వీడియో చూడండి. You can come back out.